వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. మరి మార్నింగ్ మార్నింగే ఒక హెల్దీ రెసిపీ అండ్ పైగా బ్రేక్ఫాస్ట్ అనగానే ఇంకా అందరికీ తెలుస్తుంది వావ్ ఒక మంచి హెల్దీ అండ్ అలాగే కొంచెం డిఫరెంట్ రెసిపీస్ టేస్ట్ చేయాలి అని చెప్పేసి. మరి ఈరోజు అల్పాహారంలో కొన్ని బెర్రీ ఫ్రూట్స్తో అండ్ అలాగే క్వీన్వాతో ఎంతో మంచి రెసిపీని నేను చేసి చూపించబోతున్నాను. అది కూడా సలాడ్స్, కొంచెం డిఫరెంట్గాను అండ్ అలాగే టేస్టీగాను ఉండబోతుంది. మరి ఆ రెసిపీ మీరు కూడా చూసి నేర్చుకోండి. మరి కీన్వా బెర్రీ సలాడ్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. మరి స్టార్ట్ చేసేద్దాము. మరి ఇంగ్రీడియంట్స్ ఏంటో వన్ బై వన్ ఒకసారి చూద్దాము. సో ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా ఇక్కడ మనం చూసుకునేతే కీన్వా ఉంది అండ్ అలాగే సాల్ట్, మ్యాంగో, మింట్ అంటే పుదీనా అండ్ అలాగే ఆలివ్ ఆయిల్. మీకు కావాలంటే కొంచెం ఆలివ్ ఆయిల్ లేదంటే ఇంకేదైనా ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే బెర్రీస్ కూడా ఉన్నాయి కదా. సో బెర్రీస్ ఏంటంటే స్ట్రాబెర్రీస్ అండ్ డ్రై బెర్రీస్ కూడా ఉన్నాయి, హనీ అండ్ అలాగే లెమన్. సో ఇవన్నీ కూడా మీరు ఏమన్నా బెర్రీస్ ఇంకేమైనా అడిషనల్గా యాడ్ చేసుకోవాలన్నా కూడా మీకు నచ్చిన ఫ్లేవర్స్ బెర్రీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మరి ప్రొసీజర్ అంతా స్టార్ట్ చేసేద్దాము. సో నార్మల్గా ఏంటంటే మీరు కొంచెం కుక్ చేసుకోవాలి అనుకుంటే కుక్ చేసుకోండి, లేదు అనుకుంటే రాగా అంటే పచ్చిగా కూడా మీరు అలాగే తీసుకున్నా కూడా ఏమీ ప్రాబ్లం ఉండదు. సో చూసినాం కదా, స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం పాన్ హీట్ అయిన తర్వాత ఆలివ్ ఆయిల్. సో ఫస్ట్ ఆలివ్ ఆయిల్ ఏంటంటే కొంతమందికి బేసికలీ సాలెడ్లో కొంచెం తక్కువ ఆయిల్ యూస్ చేస్తుంటాము. సో 1 టేబుల్ స్పూన్ లేదా అంటే 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. సో చూస్తున్నారు కదా. ఓకే, తర్వాత కొంచెం మింట్. ఇది కూడా ఏంటంటే కొంచెం ఫ్లేవర్కి మీకు నచ్చినట్టుగా కొంచెం మింట్ ఫ్లేవర్ కూడా ఏంటంటే ఉంటే తినడానికి ఇష్టపడుతూ ఉంటారు, కొంచెం వెరైటీగా ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఆ తర్వాత మామిడికాయలు. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా మ్యాంగో. అండ్ ఇందులో కూడా ఏంటంటే మీకు కొంచెం స్వీట్గా కావాలనుకోండి పండు మామిడికాయ యూస్ చేయండి, లేదు అనుకుంటే నార్మల్గా ఇలా యూస్ చేసినా సరిపోతుంది. అండ్ నెక్స్ట్ కీన్వా. సో ఇక్కడ చూసినాం కదా కీన్వా అనేది కూడా. సో ఈ విధంగా మనం రెడీ చేసి పెట్టుకున్నాము. సో నార్మల్గా కీన్వా ఏంటంటే కొంచెం మీకు నచ్చినట్టుగా సాల్ట్ వేసి అలా బాయిల్ చేసుకున్నా కూడా సరిపోతుంది. ఆ తర్వాత ఈ విధంగా మీరు కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో చూస్తున్నారు కదా కొంచెం ఆయిల్లో మీకు నచ్చిన ఫ్రూట్స్ ఫ్లేవర్స్ అన్నీ కూడా యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత లైట్గా సాల్ట్ అనేది వేసుకోండి. అది కూడా ఏంటంటే కొంతమందికి అంటే షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్ ఉంటారు కదా, లైట్గా తీసుకుంటారు. సో ఆ విధంగానే లైట్గా మీకు తగ్గట్టుగానే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి, సరిపోతుంది. సో ఈ విధంగా మొత్తంగా అంటే కొంతమందికి ఏంటంటే ఆయిల్ తక్కువగా ఉండాలి సాలెడ్స్లో అలాగే ఇష్టపడుతుంటారు కదా. సో అలాగే యాడ్ చేసినా కూడా సరిపోతుంది. సో చూస్తున్నారు కదా మొత్తంగా ప్రాపర్గా, ఆల్రెడీ ఎక్కువగా హీట్ చేయాల్సిన అవసరం లేదు బికాస్ మనకు కీన్వా ఏంటంటే మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కాబట్టి. ఓకే, సో ఇదే విధంగా కొంచెం సేపు మనం వేగించామనుకోండి మొత్తం ప్యాన్లో మీకు తగ్గట్టుగా మీకు నచ్చినట్టుగా. సో ఈ విధంగా ఒక 5 to 10 minutes లేకపోతే 15 minutes వేయించిన తర్వాత మనం బౌల్లో సర్వ్ చేసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన బెర్రీస్ అన్నీ కూడా యాడ్ చేశారనుకోండి, అంటే నాకు స్ట్రాబెర్రీస్ అండ్ అలాగే డ్రై బెర్రీస్ ఇష్టం కాబట్టి అవే తీసి పెట్టుకున్నాను. మీకు కావాలంటే ఏమైనా బ్లూబెర్రీస్ అలాంటివి కూడా తీసి పెట్టుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా కీన్వా అంతా రెడీ అయిపోయింది. పైగా ఇది వేడివేడిగా ఉంది కాబట్టి మీరేంటంటే కొంచెం కూల్ టెంపరేచర్ అంటే చల్లారేంత వరకు వెయిట్ చేయండి. ఎందుకంటే మనం ఏవైతే ఫ్రూట్స్ ఇవన్నీ మనం చూస్తున్నామో స్ట్రాబెర్రీస్ కానివ్వండి బెర్రీస్ కానివ్వండి ఇవన్నీ యాడ్ చేస్తున్నాం కదా. సో ఇవన్నీ కొంచెం కూల్ టెంపరేచర్లో ఉంటుంది. పైగా మనము ఏదైతే సాలెడ్స్ తిందామో అనుకుంటారో అవన్నీ కూడా కొంచెం నార్మల్ టెంపరేచర్ లేదా కూల్ టెంపరేచర్లో తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో ఆ టెంపరేచర్ వచ్చేంత వరకు మనం కొంచెం వెయిట్ చేసిన తర్వాత మొత్తం ఒక బౌల్లో ఇంకా వేరే ఫ్రూట్స్ యాడ్ చేసుకొని కూడా మీరు చక్కగా చేసుకోవచ్చు. అంటే ఏదైతే బెర్రీ ఫ్రూట్సే కాకుండా మీకు ఇష్టమైన యాపిల్స్ కానివ్వండి, కివీ ఫ్రూట్స్ కానివ్వండి, పైన్ యాపిల్స్, అంటే కొంతమందికి ఫేవరెట్ ఫ్రూట్స్ ఉంటాయి కదా. సో అలాంటివి ఏమైనా యాడ్ చేసినా కూడా ఫ్లేవర్కి ఫ్లేవర్ మారుతుంది, పైగా కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. ప్రతిరోజు కూడా స్ట్రాబెర్రీస్ కాకుండా ఒకరోజు బ్లూబెర్రీస్, ఒకరోజు పైన్ యాపిల్స్. సో అలా మీకు నచ్చినట్టుగా యాడ్ చేయండి. ఇప్పటి వరకు మనం కొంచెం ప్రొసీజర్ చేసాము సలాడ్లో, మరి నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో కూడా ఇప్పుడు మనం చూద్దాము. సో నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే ఇప్పటి వరకు కీన్వా ఏదైతే మనం వేడి చేసుకున్నామో కొంచెం ఆయిల్లో ఫ్రై చేసామో అది కొంచెం చల్లారించాం. సో చల్లారిన తర్వాత కొంచెం ఫ్రూట్స్ అంటే నేను మాత్రం ఓన్లీ బెర్రీ ఫ్రూట్స్ పిక్ చేసుకున్నాను, అది కూడా స్ట్రాబెర్రీస్. మీకు కావాలంటే ఏదైనా మీకు నచ్చిన ఫ్రూట్స్ అన్నీ పిక్ చేసుకోండి, లేదు అనుకుంటే కొంచెం అడిషనల్ టేస్ట్ చిన్నపిల్లలు కూడా సర్వ్ చేయడానికి తగ్గట్టుగా వాళ్ళకి ఇష్టమైన ఫ్రూట్స్ అన్నీ కూడా సర్వ్ చేశారనుకోండి అందులో యాడ్ చేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు కీన్వా చల్లారింది కదా, సో నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో కూడా ఇప్పుడు మనం చూద్దాము. నెక్స్ట్ ఏదైనా సర్వింగ్ బౌల్లో కానివ్వండి మొత్తంగా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే,
సో నార్మల్గా ఇలా చూస్తుంటే కూడా ఏదైతే మామిడి ముక్కలు ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం అడిషనల్ ఫ్లేవర్ వస్తుంది. పైగా అరోమా అంతా కూడా తెలియడానికి మనం ఎలాగో పుదీనా కొంచెం యాడ్ చేసాం కాబట్టి ఇంకా బాగుంటుంది. ఓకే, సో మొత్తంగా ఏదైతే కీన్వా మనం యాడ్ చేసామో మొత్తంగా రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది. సో ఈ బౌల్లో తీసుకున్న తర్వాత మీకు నచ్చిన బెర్రీస్ అన్నీ కూడా యాడ్ చేసుకోండి. సో సలాడ్కి కావాల్సిన ఏవైతే బెర్రీస్ నేను యాడ్ చేస్తున్నానో ఇక్కడ చూస్తున్నారు కదా, డ్రై బెర్రీస్. సో మార్కెట్లో ఈజీగానే మనకి ఇక్కడ దొరికిపోతుంది. సో డ్రై బెర్రీసే కాకుండా ఇక్కడ మనకు హనీ కూడా వచ్చేసింది. సో హనీ కూడా ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కొంచెం హనీ జస్ట్ లిటిల్ బిట్ ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. కొంచెం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఏంటంటే 1.5 స్పూన్ తీసుకున్నా సరిపోతుంది. అండ్ నెక్స్ట్ నిమ్మరసం కూడా మనం చూస్తున్నాము. అండ్ నార్మల్గా సాలెడ్స్లో కూడా ఏదైనా వెజిటబుల్ సాలెడ్ కానివ్వండి, ఫ్రూట్ సాలెడ్లో నిమ్మరసం మనం యాడ్ చేస్తూ ఉంటాం, ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా వరకు ఇష్టపడుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసినాం కదా ఏవైతే స్ట్రాబెర్రీస్ వచ్చేసాయో, నార్మల్గా ఇదంతా తీసేసిన తర్వాత జస్ట్ కట్ చేసి ముక్కలు యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. లేదంటే ఫుల్ ఫ్రూట్స్ అన్నా కూడా ఈ విధంగా యాడ్ చేసుకుంటే, అంటే బెర్రీస్ చిన్నగా ఉన్నాయి కాబట్టి జస్ట్ ఫ్రూట్స్ ఇలా యాడ్ చేసుకోండి. నార్మల్గా బ్లూబెర్రీస్ అనుకోండి, మనం కట్ చేసుకోవాల్సిన అవసరం అసలే లేదు. సో చూస్తున్నారు కదా. అండ్ పిల్లలకి మాత్రం స్ట్రాబెర్రీస్ చాలా ఇష్టపడుతూ తింటూ ఉంటారు, నార్మల్గా స్ట్రాబెర్రీస్ ఐస్ క్రీమ్స్ అలా తింటూ ఉంటారు కదా, సో ఆ విధంగా చెప్తున్నాను. ఓకే, మొత్తంగా ఏవైతే బెర్రీస్ యాడ్ చేసామో ఈ విధంగా ఫ్రెష్ ఫ్రూట్స్, బెర్రీసే కాకుండా ఏమైనా ఫ్రెష్ ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నా కూడా ఇంకా బాగుంటుంది. సో హనీ అండ్ డ్రై బెర్రీస్ అండ్ ఏవైతే స్ట్రాబెర్రీస్, నిమ్మరసం ఇవన్నీ యాడ్ చేసామో మొత్తంగా కలిపేసుకోండి. అడిషనల్గా మీరు ఏదైనా ఫ్లేవర్స్ యాడ్ చేయాలన్నా కూడా, అంటే ఫ్రూట్స్ ఏమైనా యాడ్ చేయాలన్నా కూడా చక్కగా యాడ్ చేయొచ్చు. సో మొత్తంగా కీన్వా బెర్రీ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. మరి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాము. సో నార్మల్గా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఇష్టమైన ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేస్తూ కొంచెం అడిషనల్ ఫైబర్ కూడా యాడ్ చేస్తూ కీన్వా బెర్రీ ఫ్రూట్ సలాడ్ అనేది రెడీ అయిపోయింది. కీన్వా బెర్రీ సలాడ్ రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసి చూసే ముందు దీనికి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి. కీన్వా బెర్రీ సలాడ్ కి కావలసిన పదార్థాలు: కీన్వా 1 కప్పు, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, తేనె 3 టేబుల్ స్పూన్లు, పుదీనా తగినంత, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు, బెర్రీస్ 10, డ్రై బెర్రీస్ 10, మామిడికాయ ముక్కలు 1/2 కప్పు. కీన్వా బెర్రీ సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో ఆలివ్ నూనె వేసుకుని పుదీనా, మామిడి ముక్కలు, ఉడికించిన కీన్వా, ఉప్పు వేసి వేయించుకోవాలి. ఒక బౌల్ లో కీన్వా మిశ్రమాన్ని తీసుకుని డ్రై బెర్రీస్, తేనె, నిమ్మరసం, స్ట్రాబెర్రీస్ వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్ లో తీసుకుంటే కీన్వా బెర్రీ సలాడ్ రెడీ. సో చూసారు కదా కీన్వా బెర్రీ సలాడ్, కావలసిన పదార్థాలు అండ్ అలాగే తయారు చేసుకునే విధానం. మరి ఇది ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను. వావ్, కలర్ఫుల్గా అయితే ఉంది, చాలా బాగున్నాయి. పైగా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి ఇష్టపడేలా బెర్రీస్ అనేది మనం ఎక్కువగా యాడ్ చేసాము. మీకు కావాలంటే ఇంకా ఎక్కువగా యాడ్ చేసుకోండి, లేకపోతే ఏమైనా వాల్నట్స్, ఫ్రూట్స్ అలా కొంచెం అడిషనల్ టేస్ట్గా యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ బాగోవడమే కాకుండా హెల్దీ కూడా, పైగా బోల్డ్ అంత ఫైబర్ కూడా మనకి ఇందులో ఉంది. సో చూసారు కదా. సో ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి అండ్ అలాగే ఇష్టపడుతూ కూడా ప్రతి ఒక్కరు తింటారు ఈ కీన్వా బెర్రీ సలాడ్ని. సో చూసారు కదా అల్పాహారంలో కీన్వా బెర్రీ సలాడ్, సో ఎంతో టేస్టీగా ఉంటుంది. మరి నెక్స్ట్ అమృతాహారంలో మీకోసం రాజ్మాతో ఒక డిఫరెంట్ రెసిపీతో రెడీగా ఉన్నాను. రాజ్మా అంటే రొటీన్గా కాకుండా, అంటే రొటీన్గా రాజ్మా చావలు లేకపోతే రోటీ రాజ్మా అలా కాకుండా, ఈరోజు డిఫరెంట్గా అండ్ అలాగే టేస్టీగా మీకోసం ఆచారి రాజ్మా ఆర్ కాజు కిచడీతో రెడీగా ఉన్నాను. మరి ఆ రెసిపీ ఏంటి, ప్రొసీజర్ ఏంటో స్టార్ట్ చేసేద్దాము. అమృతాహారంలో మీకోసం ఈరోజు అచారి రాజ్మా ఆర్ కాజు కిచడీ. సో దీనికి కావాల్సిన పదార్థాలు అన్నీ రెడీగా ఉన్నాయి. మరి ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేసే ముందు స్టవ్ ఆన్ చేద్దాము. ఓకే, సో ఇందులో మనకి ఏంటంటే బేసికలీ ఆయిల్ యూజ్ చేస్తాం కదా, కాకపోతే మీకోసం ఈరోజు కొంచెం హెల్దీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో అట్లీస్ట్
1 spoon of ghee అనేది కూడా మనం యూస్ చేస్తూ ఉండాలి గుడ్ ఫ్యాట్ కాబట్టి సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఓన్లీ ఒక ప్యానే కాకుండా మరో స్టవ్ లో ఇంకో ప్యాన్ కూడా ఆన్ చేసుకుందాం ఇందులో ఇక్కడ ఇంకొక స్పూన్ ఘీ వేస్తాం ఓకే సో మీకు నచ్చినట్టుగా ఆవు నెయ్యి కానివ్వండి ఏదైనా మీకు నచ్చినట్టుగా నెయ్యండి సో రెండు ప్యాన్స్ అనేది హీట్ అవుతుంది కదా ఇందులో సో సెకండ్ దాంట్లో కనుక పూల్ మక్నీ అనేది మనం వేస్తాం సో దీన్ని లిటిల్ బిట్ కొంచెం ఫ్రై చేసేద్దాము జస్ట్ ఒక స్పూన్ ఘీ అయితే సరిపోతుంది ఎక్కువగా కూడా మనకు అవసరం లేదు జస్ట్ కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు మనం హీట్ చేస్తే సరిపోతుంది ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకున్నాం కదా అది కూడా ఒక స్పూన్ మీకు కావాలంటే ఇంకొంచెం అడిషనల్గా ఒక స్పూన్ వేసుకున్నా సరిపోతుంది ఓకే సో వేడెక్కింది మనం ఎలాగో కిచిడీ రైస్ అంటున్నాం కాబట్టి కిచిడీలో బేసికలీ బాస్మతి మనకు ఏవైతే బగర ఆకులు ఉంటాయో బగర ఆకులు మీకు నచ్చినట్టుగా 1 or 2 ఫ్లేవర్కి తగ్గట్టుగా కొంతమంది ఎక్కువగా ఫ్లేవర్ ఇష్టపడుతూ ఉంటారు కదా అండ్ ఇంకో విషయం ఏంటంటే మార్నింగ్ ఎక్కువగా రైస్ తింటూ ఉండవు ఎందుకంటే స్టమక్ అనేది అంత సపోర్ట్ చేయదు కాబట్టి సో ఇది కొంచెం లైట్ ఫుడ్గానే ఉంటుంది కాబట్టి సో రైస్ తినొచ్చు పైగా కిచిడీ కాబట్టి కొంచెం పెసరపప్పు ఇవన్నీ కూడా వేస్తున్నాము అండ్ అడిషనల్లీ రాజ్మా కూడా ఉంటుంది ఇంకా హెల్దీగా ఉంటుంది ఓకే బగర ఆకులు అయితే వేసాము కొంచెం అరోమా ఫ్లేవర్ కోసం 3 or 4 ఇలాచీస్ అండ్ లవంగాలు లవంగాలు అనేది కొంచెం తక్కువగానే వేసుకోండి ఎందుకంటే ఘాట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అండ్ ఇంకొకటి సోంఫ్ సోంఫ్ కూడా నేను కొంచెం వేసుకుంటున్నాను కొంచెం మసాలా ఐటమ్స్ వేసుకున్నాం కదా అది కూడా లైట్గా ఉంటుంది కొంచెం హెవీగా అయితే ఉండదు ఆ తర్వాత కాజు సో మీకు నచ్చినన్ని కాజూస్ వేసుకోండి నేను మాత్రం ఒక 5 to 6 కాజూస్ వేస్తున్నాను నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ సో పొద్దు పొద్దున కొంచెం కారం తక్కువ తింటాం కాబట్టి కొంచెం యాడ్ చేసుకోండి ఎక్కువ వద్దు హార్డ్లీ 1 or 2 గ్రీన్ చిల్లీస్ కొంచెం ఫైన్గా చాప్ చేస్తే ఇంకా బాగుంటుంది అల్లం కూడా వేసాము అండ్ ఇక్కడ అల్లం కూడా మనం చూసినాం కదా చిన్న చిన్నగా చాప్ చేసుకున్నాం అన్నమాట మీకు నచ్చినట్టుగా అల్లమే కాకుండా కొంతమంది ఏంటంటే గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుంటూ ఉంటారు సో అందుకనే అల్లం గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 spoon ఓకే నెక్స్ట్ రాజ్మా ఎంతో హెల్దీగా ఉంటుంది పైగా డైట్ చేసే వాళ్ళు లేదు అనుకుంటే ఫాస్ట్ చేస్తూ ఉంటారు కదా కొంతమంది సో అలాంటి వాళ్ళకు కూడా చాలా చాలా బాగుంటుంది అప్పట్లో అంటే నార్మల్గా ఫాస్ట్ చేసే టైంలో ఇలాంటివి ఎక్కువగా తింటూ ఉంటారనమాట సో రాజ్మా ఆల్రెడీ మనం ఉడికించుకుందనమాట సో మీరేంటంటే కొంచెం సాల్ట్ అనేది అందులో కూడా యాడ్ చేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది ఓకే సో ఇప్పుడు రాజ్మా యాడ్ చేసిన తర్వాత ఏదైతే పూల్ మక్కని మనం కొంచెం క్రిస్పీగా ఫ్రై చేసామో వాటిని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం సో క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది అండ్ అలాగే కొంచెం అడిషనల్ టేస్ట్గా కూడా ఉంటుంది రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఓకే రాజ్మా అయిపోయింది మనం అందులో కిచిడీ అనుకున్నాం కదా సో కిచిడీకి కావాల్సిన ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇదే మనకు పెసరపప్పు సో పెసరపప్పు కూడా ఏంటంటే మీరు ఆల్రెడీ ఒక 2 hours లేదా 4 hours నానబెట్టేసిన తర్వాత బాయిల్ చేసుకోండి బాయిల్ చేసుకుంది ఈ విధంగా ఒక సింపుల్గా ఒక బౌల్ అయితే సరిపోతుంది సో ఇది కూడా యాడ్ చేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది ఎందుకంటే కిచిడీలో మోస్ట్ ఇంపార్టెంట్ మనకు పెసరపప్పు ఎక్కువగా యాడ్ చేస్తుంటాం సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మొత్తంగా మనం ఇంగ్రీడియంట్స్ అనేది మనకు చాలా బాగుంది సో ఎక్కువగా మనం రాజ్మా కానివ్వండి పూల్ మక్ని ఇవి ఎంత యాడ్ చేస్తే అంత హెల్దీగానూ ఉంటుంది ఎందుకంటే హెల్దీ ఫుడ్ కాబట్టి అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఓకే సో చూసారు కదా ఇప్పటివరకు మనకు రాజ్మా పూల్ మక్ని కాజు ఇవన్నీ వేసాం అండ్ అలాగే పెసరపప్పు కూడా వేసాం మరో ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇక్కడ మనకు అచార్ సో అచార్ ఏంటంటే బయటే కాకుండా మన ఇంట్లో కూడా అమ్మమ్మలు అండ్ అలాగే అమ్మలు పెడుతూ ఉంటారు కదా సో పచ్చళ్ళు అన్నీ కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మామిడికాయ పచ్చడు లేకపోతే టమాటో పచ్చడు పండు మిరపకాయలు పచ్చడు సో అలాంటివి వేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది అండ్ ఇంకో విషయం ఇందులో ఎక్కడ కూడా మనకు టమాటోస్ యాడ్ చేయలేదు ఎందుకంటే మనకు అచార్లోనే ఆ పులుపు అనేది తగులుతుంది కాబట్టి ఇంకా బాగుంటుంది సో మొత్తంగా అచారు మిక్స్ అయ్యేలా కలిపేసుకోండి ఆ తర్వాత
కొద్దిగా సాల్ట్, జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్. అన్నం కూడా వేస్తున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఆ తర్వాత పెప్పర్. సో పెప్పర్ కూడా హాఫ్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనకు మిర్చి కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి. జస్ట్ కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కారం అంతా కూడా యాడ్ చేసాం కదా, మొత్తం ప్రాపర్గా మిక్స్ అయ్యేలా కలిపేసుకోండి. అండ్ ఇందులో మనకు ఏదైతే ఆచారం యాడ్ చేసామో ఆ ఫ్లేవర్ అరోమా అంతా కూడా మనకు ఈజీగా తెలుస్తుంది, అని చూస్తున్నా కూడా మనకు తెలుస్తుంది. ఆ తర్వాత కొద్దిగా మిల్క్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒక కప్ ఆఫ్ మిల్క్. నార్మల్గా ఏదైనా రైస్ ఐటెం యాడ్ చేసే టైంలో మనం వాటర్ ఎక్కువగా యూజ్ చేస్తాం, కానీ ఇక్కడ మిల్క్ యూజ్ చేస్తున్నాము. పైగా యూజ్ చేసే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా చాలా చాలా హెల్దీ. సో మీకు కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా, కాకపోతే మిల్క్ యాడ్ చేస్తారనుకోండి ఇంకా టేస్టీగా ఉంటుంది, అండ్ అలాగే చాలా హెల్దీ కూడా. మొత్తంగా ఏదైతే రాజ్మాలో లిక్విడ్ ఉందో పాలంతా కూడా చక్కగా ఉడికిపోయింది. సో ఇందులో మనం ఏదైతే ఆల్రెడీ ఉడకపెట్టేసామో, సో ఉడికిచ్చిన అన్నం ఒక కప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, సో మొత్తంగా పొడి పొడిగా ఉడికించుకుంటే సరిపోతుంది. మొత్తం అంతా కూడా ఈ విధంగా కలిపేసుకోండి. ఏదైతే రాజ్మా అండ్ అలాగే మనకు పెసరపప్పు ఉందో, సో మొత్తంగా అన్నంలో కలిసిపోయింది. సో చూస్తున్నారు కదా, అచారి రాజ్మా ఆర్ కాజు కిచడి ఎంత ప్రాపర్గా ఉందో, పైగా మనకు హెల్దీ కూడా. సో ఒక 5 to 10 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇదంతా కూడా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. అండ్ ఇంటికి మనం ఏంటంటే బ్రేక్ఫాస్ట్ టైంలోనే కాకుండా ఎవరన్నా గెస్ట్లు వచ్చినా కూడా, సో చక్కగా సర్వ్ చేసుకోవడానికి కూడా ఇంకా ఇంకా బాగుంటుంది. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఏదైతే చాలా హెల్దీగా కూడా మనకు కనిపిస్తుందో, జస్ట్ ఈ విధంగా ఏదైనా గార్నిష్కి కొత్తిమీర కానివ్వండి, పుదీనా ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది, ప్రజెంటేషన్ బాగుంటుంది, తినడానికి రుచికరంగానూ ఉంటుంది. సో గార్నిషింగ్ కోసం మనకు కొంచెం కొత్తిమీర. అచారి రాజ్మా ఆర్ కాజు కిచ్డి రెడీ అయిపోయింది చాలా ఫాస్ట్గా, అండ్ అలాగే హెల్దీగా కూడా చాలా బాగుంటుంది. సో దీనికి కావాల్సిన పదార్థాలు అండ్ అలాగే తయారు చేసే విధానం మరోసారి చూడండి. అచారి రాజ్మా కాజు కిచడికి కావలసిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, అల్లం 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీడిపప్పు 10, పచ్చిమిరపకాయలు 2, యాలకులు 1 టీ స్పూన్, లవంగాలు 4, బిర్యానీ ఆకు 1, నెయ్యి 2 టీ స్పూన్స్, పసుపు చిటికెడు, ఉప్పు రుచికి తగినంత, పండు మిర్చి పచ్చడి 2 టేబుల్ స్పూన్లు, పాలు 1/2 కప్పు, రాజ్మా 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, మిరియాల పొడి 1 టీ స్పూన్, సోంఫ్ 1 టీ స్పూన్, పూల్ మకని 1 కప్పు, కారం 2 టీ స్పూన్స్. అచారి రాజ్మా కాజుకి కిచడి తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్ లో నెయ్యి వేసుకుని పూల్ మక్ని వేసి వేయించుకోవాలి. మరో ప్యాన్ లో నెయ్యి వేసుకుని బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, సోంఫ్, కాజు, పచ్చిమిర్చి, అల్లం, అల్లం వెల్లుల్లి పేస్ట్, రాజ్మా, పూల్ మక్ని వేసుకుని కాస్త వేగాక పెసరపప్పు, పండు మిర్చి పచ్చడి, ఉప్పు, మిరియాల పొడి, పసుపు, కారం, పాలు పోసుకొని కాస్త ఉడికించుకోవాలి. చివరగా ఉడికించిన అన్నం వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లో వేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే అచారి రాజ్మా కాజుకి కిచడి రెడీ. సో చూసారు కదా, మొత్తం ప్రొసీజర్ అండ్ అలాగే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా బాగుంది, అండ్ అలాగే టేస్ట్ చేసి ఎలా ఉందో నేను కూడా చెప్తాను. చాలా టేస్టీగా ఉంది, అండ్ అలాగే చాలా హెల్దీ కూడా. మరి మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తూ ఉండండి. మరి ఈరోజు బ్రేక్ఫాస్ట్ షో చూసారు కదా, మరో నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ షోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బై బై.